हेलो व्यूवर्स नमस्कार अंडी वेलकम टू माय चैनल क्लासी अटेर ई रोजे मन मन वीडियो इधी पट्टु सारी अंडी पट्टु सारी तोटी मन लंगा कुट्टुकोबोतुन्नामंडी फंक्षन्स वेसुकुने दानिकी इला पेद्द बॉर्डर उंदंडी सारी की इक्कड पैट कूडा उंदी ఈ పైట తోటి నేను తర్వాత క్రాప్ టాప్ చేసుకుంటానండి ముందుగా లంగాకి ఎంత కావాలనో కట్ చేసుకుందాము ఇది కాస్త ఒక 30 ఇయర్స్ బ్యాక్ చేరండి అప్పుడు సారీస్ అయితే 5 మీటర్లే ఉంటాయండి నాకు ఇప్పుడు ఇది టోటల్ మొత్తము సారీ 5 మీటర్లు ఉంది ఇక్కడ పల్లు వచ్చి ఒక 3/4 మీటర్ కూడా లేదండి 70 పాయింట్స్ ఉంది అందుకు నేను పల్లు దగ్గర 1 మీటర్ కట్ చేసుకుంటాను ఇంకా మిగతాది మిగతా మొత్తము ఫ్రాక్ కి పెట్టేసుకుందామండి ఇది 1 మీటర్ కట్ చేసుకుంటాను కొంచెం 13 14 ఇయర్స్ పిల్లలైతే కాస్త ఈ 3/4 మీటర్ అయినా కూడా సరిపోతుందండి బ్లౌజ్ కి ఇది కాస్త ఫ్రీ సైజ్ బ్లౌజ్ అండి అందుకని నేను ఇక్కడ మీటర్ తీసుకుంటున్నాను పల్లు దగ్గర నుంచి ఇక్కడికి ఒక మీటర్ అండి నేను ఇక్కడికి కట్ చేసి పెట్టుకుంటాను ఈ లైన్ అండి ఇక్కడ పైన అయితే మనకి ఎలాంటి బార్డర్ లేదండి ఇది పక్కన మంచి పెట్టుకుందాం అండి ఇది 4 మీటర్లు ఉండండి పూర్తి నాకు 40 ఇంచెస్ నడుము కావాలి ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుందండి ఎంత మనం క్లాత్ పెట్టాలి నడుముకి ఎంత నడుము ఉంటే ఎంత క్లాత్ తీసుకోవాలి అని సింపుల్ అండి 10 ఇంచెస్ నడుము ఉంటే 1 మీటర్ అండి 20 ఇంచెస్ ఉంటే 2 మీటర్లు 30 ఇంచెస్ ఉంటే 3 మీటర్లు 40 ఇంచెస్ ఉంటే 4 మీటర్స్ ఈ విధంగా కౌంట్ చేసుకోండి మీకు కరెక్ట్ ప్లీట్స్ కూడా కరెక్ట్ గా పడతాయండి కొద్దిగా క్లాత్ కొద్దిగా అటు ఎక్కువ ఇటు కొంచెం తక్కువ ఉన్నా కూడా సర్దుబాటు చేసుకోవచ్చుండి కరెక్ట్ గా మెజర్మెంట్ అయితే మనకి 10 ఇంచెస్ కి 1 మీటర్ లెక్క పెట్టుకోండి ఇప్పుడు నేను 4 మీటర్లు తీసుకున్నానండి ఇది 40 ఇంచెస్ నడుము కొలత తోటి నేను ఇప్పుడు ఇది కుట్టుకోబోతున్నానండి అందుకు నేను 4 మీటర్స్ తీసుకున్నాను పైన 2 ఇంచులు రెండు గాని రెండు నారించలు గాని పట్టి వేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ కటింగ్ చూపిస్తాను ఇక్కడ మనకు పొడవు అయితే 44 ఇంచెస్ కావాలండి అయితే అందులో 2 ఇంచెస్ బెల్ట్ వేస్తాము మనము 2 ఇంచెస్ బెల్ట్ వేస్తాం కాబట్టి 42 ఇంచెస్ ఒక 1/2 ఇంచి మార్జిన్ అండి మనకి జాయింట్ల కోసము 42 అండ్ 1/2 తీసుకోవాలి లేదంటే 42 ఖచ్చితంగా తీసుకున్నా సరిపోతుందండి పెద్ద ఇబ్బంది ఏముండదు ఉండే క్లాత్ ను బట్టి మనము కొంచెము అడ్జస్ట్ చేసుకోవాలండి కాస్త పొడవు తక్కువ వస్తే బెల్ట్ కొద్దిగా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకొని ఇక్కడ తక్కువ కూడా చేసుకోవచ్చు అలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలండి ఇక్కడ నడుము పట్టి కోసము నేను 5 ఇంచెస్ తీసుకుంటానండి 22 ఇంచులకి మొత్తము మార్క్ చేసుకొని కట్ చేసుకోండి ఇలా సారీ అంతా కట్ చేసి పీస్ పక్కకి తీసి పెట్టుకోండి ఈ ఎడ్జ్ కూడా కట్ చేసుకున్నానండి సరే మడుచుకున్నట్టు మడుచుకునేసామండి 1 2 3 4 పొరలు ఇక్కడ రెండు అంచులు ఒక ఫోల్డింగ్ వచ్చిందండి ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక కచ్చ పెట్టుకుంటే రెండు హాఫ్లు అయినట్టు సారీ అదే ఇక్కడ ఒక ఫోల్డింగ్ కి కట్ పెట్టామండి ఇక్కడ రెండు ఫోల్డింగ్లు చీర మడుచుకున్నట్టు మడుచుకుంటే ఇది కట్స్ పెట్టేస్తాము రెంటికి అప్పుడు టోటల్ గా చీర 4 పార్ట్లు అయ్యిందండి
నాలుగు పార్ట్లు అంటే ఒక్కొక్క పార్ట్ మనకి 10 ఇంచెస్ ప్లేట్స్ పెట్టుకోవాలి అది లెక్కండి ఏ ఏ లంగా గాని లెహంగా గాని మీరు కుట్టేటప్పుడు నడుము ఎంత ఉందో కింద ప్లేట్స్ పెట్టుకోవాలంటే బై 4 చేసుకోండి నడుము దగ్గర నాలుగు పార్ట్లు చేసుకోండి ఇక్కడ ప్లీట్స్ పెట్టుకునేది కూడా నాలుగు పార్ట్ చేసుకోండి దానికి దీనికి ఈక్వల్ అవుతుందండి ఇప్పుడు నేను 40 ఇంచెస్ నడుము పెడుతున్నానండి అందులో ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి 40 ఇంచెస్ ఏనండి మనము హుక్కులు పెట్టుకున్నా ఏది పెట్టుకున్నా కూడా ఒక 2 ఇంచులు లేదా 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి వస్తుందండి పై పార్ట్ అండి ఇంకా లైనింగ్ తీసుకోవాలి ఇది లైనింగ్ క్లాత్ అండి ఇక్కడ 2 మీటర్లు లైనింగ్ తీసుకొనున్నాను ఎంత పై క్లాత్ ఉంటే అంత లైనింగ్ కూడా పెట్టుకోవచ్చండి నేనైతే 2 మీటర్లే తెచ్చుకున్నానండి 44 మనం లోపల పైన పెట్టుకుంటున్నాం కాబట్టి ఇది 40 ఇంచులు పొడవు ఉంటే సరిపోతుందండి మనకు 40 ఇంచెస్ కరెక్ట్ గా ఉండండి 40 ఇంచెస్ ఇవి రెండు పార్ట్లు చేసుకుంటానండి 2 మీటర్లు ఇది 2 మీటర్లు ఇది సెంటర్ అండి సెంటర్ లో నుంచి మనకి పై పార్ట్ ఎంత ఉందో అంత దానికి అంత క్లాత్ లైనింగ్ కూడా వేసి కుట్టుకునేది ఒక పద్ధతి అండి కాస్త తక్కువైనా పర్వాలేదు అని కుట్టుకునే పద్ధతి ఇదొకటి దీనినైతే ఈ రెంటిని ఒక సైడ్ జాయింట్ చేసేయాలండి ముందుగా ఇలా కట్ చేసుకున్న తర్వాత అంటే ఇది ఒక బ్యాక్ సైడ్ ఇది ఒక ఫ్రంట్ సైడ్ అంటే టోటల్ మీద ఈ రెండు కలిపి మనకి నడుము చుట్టుకొలతకి రావాలండి ఈ అంచులు రెండు జాయింట్ చేసుకుందామండి ముందుగా నడుము బెల్ట్ కి 2 ఇంచులు వెడల్పు అనుకున్నాం కదండి మనము 2 ఇంచుల బెల్ట్ అయితే సరిపోతుందండి కొందరు ఇంకా పెద్దది కూడా పెట్టుకుంటారు 2 ఇంచులు పెడతానండి నేను 2 ఇంచులు మార్కింగ్ చేస్తున్నాను ఇది పేపర్ క్యాన్వాస్ తీసుకున్నానండి డ్రెస్సులకు వేసే క్యాన్వాస్ ఇది 2 ఇంచులకి మార్క్ పెట్టుకుంటున్నాను ఇది చూడండి రెండు మడతల మీద తీసుకున్నాను 28 అంటే 40 ఇంచులు ఉండండి ఇంకా ఒక 3 ఇంచులు తక్కువ అవుతది ఇంకా ఒక సైడ్ కొంచెం 3 ఇంచులు తీసుకొని దీనికి జాయింట్ చేసుకుంటాను క్యాన్వాస్ వేసుకోకుండా కూడా కుట్టుకోవచ్చండి అయితే క్యాన్వాస్ వేసి కుట్టుకుంటే కొంచెం స్టిఫ్ గా లుకింగ్ బాగుంటుందండి ఫిట్టింగ్ కూడా బాగా కరెక్ట్ గా ఉంటుంది చీరలో నడుము పట్టీకి గాను 5 ఇంచెస్ తోటి కట్ చేసాం కదండి క్లాత్ ఆ క్లాత్ పెట్టుకుంటున్నాము ఇక్కడ దానిపైన 23 ఇంచుల తోటి నేను 2 ఇంచులు 23 ఇంచులు పొడవు 2 ఇంచులు వెడల్పు తోటి నడుము పట్టీకి కట్ చేసుకున్న క్యాన్వాస్ పెట్టేస్తున్నానండి దాని మీద ఒక 1/2 ఇంచి వదులుకొని పెట్టాలండి ఒక సైడ్ అయితే మనకి అంచు వచ్చిందండి కాబట్టి అంచు సైడ్ ఒక 1/2 ఇంచి వదిలేసేసి మిగతా ఈ క్యాన్వాస్ దాని వెంబడి పెట్టుకునేసేసి మనము స్టిక్ చేసేయాలండి ఈ ఐరన్ బాక్స్ తోటి మనము పెట్టేసి ఇస్త్రీ చేసామంటే ఇది అంటుకోబోతుందండి గమ్ము ఉండే సైడ్ మాత్రమే పెట్టాలండి ఈ క్యాన్వాస్ అలా పెట్టేసేసి ఇస్త్రీ చేసామంటే కంప్లీట్ గా స్టిక్ అయిపోతుంది ఇలా చేసుకున్నాక ఇది స్టిక్ అయిపోయిందండి ఇలా పెట్టేసుకున్న తర్వాత దీన్ని కూడా 4 పార్ట్స్ మార్కింగ్ చేసుకోండి సెంటర్ పార్ట్ అండి మళ్ళా దీన్ని 2 మడతలు మడిచేసామంటే ఇక్కడ వచ్చేటి ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి నడుముకి మనము క్లాత్ కి కింద ఫ్రాక్ క్లాత్ కి పావడ క్లాత్ కి లెహంగా క్లాత్ కండి ఇలాగే 4 పార్ట్స్ పెట్టుకున్నాం కదా ఆ 4 పార్ట్స్ ఇప్పుడు పనికొస్తుందండి మనకి ఇలా పెట్టేసుకోండి
నడుము ఫ్రాక్ తీసుకున్నామండి ఇలా పెట్టేసుకోవాలండి ఇక్కడికి నాకు ఒక పార్ట్ ఇక్కడకు ఒక పార్ట్ అండి ఇక్కడకు ఒక పార్ట్ అంటే ఇక్కడికి దీనిలో ఒక పార్ట్ ప్లీట్స్ పెట్టేయాలి దీనికి నాలుగు ఉన్నాయి కదండి నాలుగు దీనికి ఇట్లా పెట్టేసుకుంటూ మనము ఇక్కడికి రాని చేయాలండి ఒక పార్ట్ ఇది అయ్యేటప్పటికి ఒక పార్ట్ ఇక్కడికి రావాలి ఇది ఇంకొక పార్ట్ అయ్యేటప్పటికి ఇక్కడికి రావాలి మూడో పార్ట్ అయ్యేటప్పటికి ఇక్కడికి రావాలి ఫోర్త్ కంటిన్యూ పోవాలండి ఇలాగా ప్లీట్స్ పెట్టుకోండి దీనికైతే నేను ఫాల్ కూడా వేసేసానండి ప్లీట్స్ పెట్టుకొని ఈ కింద పీస్ మరలా ఇట్లా పైకి కుట్టొచ్చండి అలా కాకుండా దీనే ముందు అన్ని ప్లీట్స్ మనకి నడుము ఎంత కావాలో అంత కొలత తోటి ఈ ప్లీట్స్ పెట్టుకొని కుట్టేసుకొని తర్వాత దీన్ని అటాచ్ చేసుకోవచ్చండి రెండు రకాలుగా చేసుకోవచ్చు ఎలాగైనా కూడా కరెక్ట్ గానే వస్తుంది నేనైతే ప్లీట్స్ పెట్టేస్తానండి 43 ఇంచెస్ వరకు ప్లీట్స్ పెట్టేస్తాను ఇలా పెట్టుకుంటూ ఇలా ప్లీట్స్ పెట్టేసేయండి నాకు 43 ఇంచెస్ అండి అంటే ఒక్కొక్క మీటర్ 10 ఇంచెస్ ఇట్లా ప్లీట్స్ పెట్టాలి ఈ విధంగా పెట్టేసేయండి ఇలా ప్లీట్స్ పెట్టేసామండి ఒకసారి ప్లీట్స్ కొల్చుకోవాలి ఇక్కడ నడుముకి ప్లీట్స్ పెట్టేసుకున్నామండి మనకి 43 ఇంచెలు రావాలి నడుము యాక్చువల్ గా ఉండేది నడుము 40 ఇంచెస్ అండి అయితే 43 కుట్టుకున్నాము మనము నడుముకి పట్టి వేసుకుంటున్నాం కాబట్టి 43 కుట్టుకున్నామండి 43 ఇంచెస్ వచ్చేసింది అలా చూసుకొని ప్లీట్స్ వేసుకోవాలండి ఇంకా దీనికి ఇలా చూసే పని అయితే ఇటు సైడ్ బ్యాక్ సైడ్ కి పెట్టుకోండి బ్యాక్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ కూడా అటాచ్ చేసేయండి దీనికి మనము 4 పార్ట్స్ చేసుకొని ఉన్నామండి ఒక్కొక్క పార్ట్ ఇప్పుడు కుట్టుకున్నట్టే నడుముకి కంప్లీట్ గా సరిపోయేటట్టు ఈ లైనింగ్ కూడా వేసేసుకోండి ఇలా వేసుకోవాలండి ఇక్కడ నుంచి ఇలా చూసుకొని ఈ నడుమంతా సరిపోయేటట్టు లైనింగ్ వేసుకోండి మనం మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఒకే లెవెల్ లో తీసుకునే పని అయితే ఇలా వేసుకోవచ్చు లేదంటే ఇలా బ్యాక్ సైడ్ వేసుకున్నామంటే నీట్ గా వచ్చేస్తుందండి మెయిన్ క్లాత్ పైన ఉంటుంది ఈ క్లాత్ వెనక్కి వచ్చేస్తుంది అలాగా ప్లీట్స్ వేసేసుకుందాం ఇది సెంటర్ అండి ఇక్కడ మనం జాయింట్ చేసుకున్నాం కదా ఇది సెంటర్ అవుతుంది దీనికి ఇక్కడికి కట్ పెట్టేస్తాము ఇది ఒక్కొక్క పార్ట్ నడుముకి అటాచ్ అయిపోవాలండి దీనికి కూడా ఈ ఎడ్జెస్ లో ఇక్కడ అంచు ఉంటుంది కాబట్టి మీరు ఇలా పెట్టేసి స్టిచ్ వేసేయండి ఒక 5 ఇంచెస్ అలాగా మెయిన్ క్లాత్ కూడా అంచులు ఇలాగే కుట్టేసుకోవాలండి నడుము దగ్గర ఇంకొక సైడ్ కూడా ఇలాగే స్టిచ్ వేసేయండి ఇలా పెట్టేసి ఈ మెయిన్ ఫ్రాక్ కి బ్యాక్ సైడ్ ఈ లైనింగ్ క్లాత్ ఇలా పెట్టేసుకునేసి అక్కడక్కడ ప్లీట్స్ పెట్టుకుంటా మరలా కుట్టేసేయండి ఇలా కుట్టుకుంటే మెయిన్ క్లాత్ పైకి వచ్చేస్తుందండి ఈ లైనింగ్ క్లాత్ బ్యాక్ వెళ్ళిపోతుంది బ్యాక్ ప్లీట్స్ పెట్టి కుట్టేసుకున్నాము ఇంకా దీనికి నడుము పట్టి వేయాలండి
ఇలా పెట్టేసుకోండి ఇది పెట్టేసి మన ఈ క్యాన్వాస్ ఉండే దగ్గరికి ఇలా మడి చేసేయండి ఎప్పుడన్నా అడ్జస్ట్మెంట్స్ ఉంటుందండి ఈ క్లాత్ ఇలా కుట్టేసుకున్న తర్వాత ఈ సైడ్ కూడా ఈ క్లాత్ ని క్యాన్వాస్ వరకు మడిచి లోపలికి పెట్టేసేయండి ఇలాగా మనము హాఫ్ ఇంచ్ వదులుకొని ఉన్నామండి ఇక్కడ ఇలాగ పెట్టేసి హాఫ్ ఇంచ్ జాయింట్ చేసుకుంటూ వచ్చేయండి కింద ఈ ఫ్రిల్స్ అంతా చేత్తో ఇలా లోపలికి అనుకోండి లేకపోతే ఫుట్ కింద పడిపోతాయండి ఇలాగైనా మీరు మీరు ప్లీట్స్ ఇలా పెట్టుకోవచ్చండి నేనైతే ముందుగానే పెట్టి దీనికి అటాచ్ చేస్తున్నాను ఇలా డైరెక్ట్ గా కూడా ఇలా పెట్టుకుంటూ కుట్టేసుకోవచ్చండి రెండు ఈక్వల్ గా సరిపోయాయి మీరు బెల్ట్ పెట్టుకోవాలనుకుంటే దీన్ని ఇలా పెట్టేసి ఇలా మెడిచే పెట్టి కంప్లీట్ గా కుట్టేసుకోండి ఇటు సైడ్ నుంచి ఇటు రానివ్వండి లేదు లూప్ పెట్టుకోవాలనుకుంటే ఇది ఓపెన్ పెట్టుకోండి అప్పుడు లూప్ హ్యాంగింగ్స్ పెట్టుకోవచ్చండి లేకపోతే ఇలా పెట్టి ఇలా అటాచ్ చేసేయండి నేనైతే బెల్టే వేస్తున్నానండి అందుకు కంప్లీట్ గా కుట్టేసుకుంటాను ఇలా బెల్ట్ వేసుకుంటే నీట్ గా ఉంటుందండి ఇక దీన్ని ఈ వేస్టేజ్ అంతా ఇలా పైకే తీసుకోండి దీంతోటి ఇలా మూసేయండి ఇక ఇక్కడ నుంచి ఇలాగా స్టిచ్ వేసుకుంటూ ఇది కంప్లీట్ గా దీన్ని క్లోజ్ చేయండి అలా వేసుకుంటూ వచ్చేయండి ఇలా ఉన్న హ్యాంగింగ్ కూడా పెట్టుకోవచ్చండి ఎలాగంటే ఇక్కడ కొద్దిగా ఓపెన్ పెట్టేసుకున్నారంటే మీరు లోపలికి లూప్ కూడా పెట్టుకోవచ్చు అలాగా కూడా చేసుకోవచ్చండి నేనైతే కాస్త క్లాత్ వదిలేసి ఇక్కడ నుంచి కుట్టేస్తానండి కంప్లీట్ గా ఇలాగా నడుము కుట్టేసామండి ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ హుక్కులు కూడా పెట్టుకోవచ్చండి ఇలాగా లేదంటే తాడు ఎక్కిచేసుకోవచ్చు నడుము కట్టుకునే దానికి అలాగైనా చేసుకోవచ్చండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ నడుము పట్టీకి ఇలాగా కాస్త క్లాత్ తీసుకొని ప్లీట్స్ మడుచుకున్నట్టు మడుచుకొని ఇలా రెండు సైడ్లు కుట్టేసామండి ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు ఈ విధంగా మనం పెట్టుకున్నామంటే ప్యాంట్ బకిలు ఒక సైడ్ కుట్టేసుకున్నామంటే ఇలా తగిలి చేసుకోవచ్చండి మనము ఎంత లూజ్ కావాలనో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ లెహంగా వాడుకోవచ్చండి లేదంటే ఇలాగా లూప్ లోపల నుంచి ఇది కుట్టుకోకముందే ఒక లూప్ వేసుకునేసేయండి దాంతోనైనా కూడా మనం పావడ కట్టుకున్నట్టు కట్టుకోవచ్చండి లెహంగా అంటే ఏం లేదండి లంగానే పూర్వకాలం లంగానే వాళ్ళు ఇప్పుడు లెహంగాగా మారిందంటే ఇలాగా కంప్లీట్ గా మనము కుట్టేసుకున్నామండి దీన్ని ఇటు బ్యాక్ సైడ్ కు తిప్పేసి రెండు పట్టేసుకునేసి ఇటు సైడ్ నుంచి రఫ్ చేసి ఇవి ఈ సైడ్స్ రెండు జాయింట్ చేసేసేయండి మన లెహంగాకి వేస్ట్ బెల్ట్ వేసేసామండి సైడ్స్ జాయింట్ చేసేసాము అలాగే లైనింగ్ కి కూడా బాటమ్ సైడ్ కొద్దిగా మడిచి కుట్టేసుకున్నామండి ఫైనల్ గా మన లెహంగా
ఇలా తయారైపోయిందండి ఇలా కుట్టేసుకున్నాము ప్లీట్స్ బాగా పెట్టుకున్నామండి ఇది ఐరన్ చేసేసామంటే అలాగే నిలిచిపోతుందండి ఇక్కడ నేనైతే లూప్ పెట్టుకోలేదండి ఇక్కడ ప్యాంట్ బకిల్ పెట్టుకునే దానికి ఇలా కుట్టేసుకున్నాను ఇక్కడ ఒక బకిల్ పెట్టేసుకొని ఇలా తగిలించుకున్నామంటే అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఎంత కావాల్సింటే అంత ఇలాగా లెహంగా కుట్టేసుకున్నాము నేనైతే హ్యాంగింగ్స్ పెట్టుకోలేదండి కాస్త బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు అందులో కలర్ క్లాత్ మిగిలితే అది గ్రీన్ కలిపి టాజిల్స్ వేసి ఆ బ్లౌజ్ కుట్టినప్పుడు మీకు చూపిస్తానండి దీనికి ఎలా వేసాను టాజిల్స్ అనేది హ్యాంగింగ్స్ అనేది ఇలా కుట్టేసుకున్నాము చూడండి ఇలా నీటిగా కుట్టేసుకున్నాము దీనికి లైనింగ్ వేసే ఫాల్ వేసేసానండి దీనికైతే లైనింగ్ క్లాత్ కూడా వేసేసాను కంప్లీట్ గా మన లెహంగా తయారైపోయింది దీనికి నడిం పట్టి వేసుకొని పెట్టుకోవచ్చుండి లూప్ ఎక్కించుకునే దానికి క్లాత్ మాత్రమే వేసి కూడా కుట్టుకోవచ్చు ఈ విధంగా మనము లెహంగా కుట్టేసుకున్నామండి ఈజీగా ఇలా మీరు కూడా ట్రై చేయండి మీ పిల్లలకు మీరే కుట్టి వేసుకోవచ్చుండి అందులో ఊర్కే మనకి ఇప్పుడు అన్ని ఎలక్ట్రిక్ మిషన్లే కాబట్టి ఫ్రంట్ కు దొక్కాలనా బ్యాక్ కు దొక్కాలనా ఈ తతంగం కూడా ఏముండదండి మీరు స్టిచ్ చేస్తే చాలు వెళ్ళిపోతుంది ఈ విధంగా ఫ్రాక్ లెహంగా కుట్టేసుకున్నామండి ఇది కాస్త 3 XL సైజ్ అండి మీరు మీకు నచ్చిన సైజ్ లో మీరు కుట్టుకోండి కొలతలైతే ఇలాగేనండి తీసుకునేది ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కాస్త సపోర్ట్ చేయండి అలాగే క్లాసిక్ కదంబం అని మన ఛానల్ ఉందండి దీనిలో డిపి అయితే ఏ పప్పి బొమ్మ ఉంటుందో దానికి కూడా అలాగే పప్పి బొమ్మ ఉంటుందండి క్లాసిక్ కదంబం అండి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను అవి ఓన్లీ ఈజీ కుకింగ్ రెసిపీస్ అండి మీకు వెజ్ నాన్ వెజ్ అన్నీ ఉంటాయండి అందులో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే దానికి ఒక్కసారి వాచ్ అవర్లన్నీ వెళ్ళిపోయాయండి ఈ మధ్యలో నేను చేసుకోలేకపోయాను వీడియోస్ అందుకని వాచ్ అవర్స్ అన్నీ వెళ్ళిపోయి మళ్ళీ స్టార్ట్ అయ్యిందండి కాస్త మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి మన ఈ క్లాసి అటైర్ ఛానల్ లో చూసే వాళ్ళందరూ కాస్త సపోర్ట్ చేయండి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్